ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది రఫీక్ గారు నగరంలో ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఆయన వృత్తే ఇది. ఈ సంవత్సరం ఇంతకుముందు వరల్డ్ కప్ పెట్టిండు, ఇప్పుడేమో తాజ్ మహల్ నగర ప్రజలకు తాజ్ మహల్ ఆగ్రా పోకున్నా ఇక్కడ ఉండి తాజ్ మహల్ చూసుకోవచ్చు. ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి కళాకారులు సీరలే గాని బట్టలు గాని ఇంకా అనేక పిల్లలు ఆడుకునే సామాగ్రి చెప్పుల దుకాణాలు వంట సామాన్లు గ్యాస్ ఇంకా అనేక గవర్నమెంట్ స్టాళ్ళు కూడా ఇక్కడ 25 ఏర్పాటు చేయడం జరిగింది. వికలాంగులు కూడా ఇక్కడ స్టాల్ వేసుకోవడం జరిగింది. ఎట్లయితే నాంపల్లి ఎగ్జిబిషన్ ఉందో ఇది ఆ ఎగ్జిబిషన్ స్థాయిలో ఈ యొక్క ఉత్సవమేళ మహోత్సవమేళ ఏర్పాటు చేయడం రఫీక్ గారు ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు దైవజ్ఞ శర్మ గారు అందరూ కూడా చాలా సంతోషం. ఇక్కడ బిజినెస్ జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు పిల్లలకందరూ స్కూల్ సెలవులు ఉన్నాయి కనుక ఫ్యామిలీలతో వచ్చి ఇక్కడ అన్ని ఎగ్జిబిషన్ తిరిగి పిల్లలు ఆడుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి కిస్తీలో ఇంకా అనేక ఫ్లైన్ అన్నీ కూడా పిల్లలు ఆడుకునే అన్నీ ఇక్కడ ఉన్నాయి. అందరికి కూడా మంచి వాతావరణం. నెక్లెస్ రోడ్ అంటేనే మన ప్రజలందరూ రావడం. తాజ్ మహల్ అంటే నిజంగానే తాజ్ మహల్ రూపంలో ఉంది. తాజ్ మహల్ మీరు ఒరిజినల్ తాజ్ మహల్ చూసిరో లేదు కానీ మంచిగా ఉంది. రఫీక్ గారు ఇక్కడ ఉన్న ఎంటర్టైన్మెంట్తో పాటు ఇక్కడ అందరికీ అందుబాటులో తక్కువ ధరలో చేతితో తయారు చేసినటువంటి కలంకారి వస్తువులు కూడా అన్నీ కూడా ఇక్కడ లభించడం కూడా నగర ప్రజలకు సంతోషమైన విషయం. ఈ ఈ యొక్క స్టాల్ ఎగ్జిబిషన్ స్థాయిలో ఇక్కడ విశాలమైన గ్రౌండ్ ఉంది. ఎలాంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా అందరూ కూడా జాగ్రత్త పడాలి. ఈ సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులకు అందరికి కూడా నేను వినపం. ఇక్కడ మెటల్ డిటెక్టర్ కూడా పెట్టి ప్రతి నిత్యం ఒక కన్ను అందరి మీద కనిపెట్టాలని ప్రత్యేక దృష్టి పెట్టాలని. మంచిగా బిజినెస్ చేసుకోవాలి, 4 పైసలు అందరూ సంపాదించాలి మా యొక్క కోరిక ఇక్కడ.